శ్రీ శ్రీ గురు దత్తాత్రేయాయ నమః మహాలయ పక్షాలు మనకు ప్రారంభం కాబోతున్నాయి మహాలయ పక్షం యొక్క విశిష్టత ఏమిటి ఆచరించవలసిన విధి విధానాలు ఆచరిస్తే కలిగే ప్రయోజనాలు ఏంటన్నది నేను మీకు తెలియజేస్తాను భాద్రపద మాస పౌర్ణమి నుంచి అమావాస్య వరకు గల పదిహేను రోజుల మహాలయ పక్షాలుగా వ్యవహరిస్తారు మహాలయము అంటే లయము అంటే ఏమిటి గతించడం లేదా నాశనం అవడం ఒకనొకప్పుడు సృష్టి ప్రారంభమయ్యి తిరిగి అంతమైపోయి తిరిగి మళ్ళీ సృష్టి ప్రారంభమవుతూ ఉంటుందిగా యుగానికి ఒకసారి ప్రళయం అన్నది వస్తుంది భాద్రపద మాసంలోనే సృష్టి అన్నది ప్రళయకాలం వచ్చి సృష్టి అంతమై తిరిగి మళ్ళీ పునఃసృష్టి అనేది జరుగుతుంది కాబట్టి మహాలయం సృష్టి మొత్తం లయమవుతుంది కాబట్టి దీన్ని మహాలయం అంటారు అలాగే ఈ పదిహేను రోజులు కూడా గతించిన పితృదేవతలను తలుచుకుని శ్రార్థాది విధులు నిర్వర్తించారు కాబట్టి దీన్ని మహాలయ పక్షాలు అని అంటారు ప్రతి మనిషికి కూడా మూడు రకాల రుణాలు అనివార్యంగా తీర్చుకోవాలని చెప్పి ధర్మశాస్త్రం తెలియజేస్తుంది మొదటిది దైవ రుణం రెండవది ఋషి రుణము మూడవది పితృరుణం ముందుగా దైవ రుణం గురించి చూసుకున్నట్లయితే కనుక మన దైవారాధన చేయడము శాస్త్రాన్ని నిర్దేశించిన ప్రకారంగా మంత్ర జప అనుష్ఠానాది క్రియలు ఆచరించడము యజ్ఞయాగాది కృతువులు ఆచరించడం తీర్థయాత్రలు చేయడం ఇవన్నీ కూడా దైవ రుణం తీర్చుకోవడంలో భాగంలోకి వస్తాయి అలాగే మన ఆర్ష వాంగ్మయాన్ని మనకు అందించారు ఎంతో తపశ్శక్తితో వాళ్ళు దర్శించిన సత్యాలను మనకి వేదాల రూపంలో పురాణాల రూపంలో ఇతిహాసాల రూపంలో మనకు మహర్షులు అందించారు అలాగే సాంప్రదాయాల రూపంలో ఆచార వ్యవహారాల రూపంలో ఎంతో విజ్ఞానాన్ని మనకు అందించారు కాబట్టి వాళ్ళ రుణం తీర్చుకోవాలి దాని పేరే ఋషి రుణం అంటారు ఆ రుణం ఏ విధంగా తీర్చుకోగలుగుతామంటే ప్రతిరోజు కూడా ఆర్ష వాంగ్మయాన్ని వ్యాప్తి చేయడము ఆర్ష వాంగ్మయంలో చెప్పబడ్డ భా రామాయణ భారత భాగవతాది సద్గ్రంథ పఠనం ఎంతో కొంతసేపు చేయడం ప్రతిరోజు కూడా గృహస్థాశ్రమం నిర్వర్తించుకుని చక్కగా యోగ్యమైన కన్యను చూసుకుని వివాహం చేసుకుని గృహస్థాశ్రమంలో నీతిగా న్యాయబద్ధంగా ధర్మబద్ధంగా ఉండడం పది మందికి కూడా ఉపయోగపడేలాగా మన సాంప్రదాయాన్ని కుటుంబ విలువల్ని తగ్గించకుండా ఋషులకి ఋషి ధర్మానికి చెడ్డ కలగకుండా ఉండేలా ప్రవర్తించడమే ఋషి రుణం తీర్చుకోవడం మన ఛానల్ పేరు కూడా ఋషివాణి అని పెట్టాము అందుకునే ఋషి రుణాన్ని తీర్చుకోవడానికి ఋషి ధర్మాన్ని ఋషులు చెప్పిన సత్యాలని వ్యాపింపచేయడానికి ఋషులు చెప్పిన ఆచార వ్యవహారాల్లో ఉన్న భౌతిక ఆధ్యాత్మిక ప్రయోజనాలన్నీ కూడా చెప్పడానికి మనం ఈ ఛానల్ ఈ పేరు ఇలా పెట్టుకోవడం జరిగింది దత్తాత్రేయుని దయతోటి మీ అందరి సహకారంతో బ్రహ్మాండంగా కూడా రన్ అవుతోంది ఈ ఛానల్ మనకి ఇక మూడవది దైవ పూజ కన్నా శ్రేష్టమని చెప్పబడ్డ పితృపూజ లేదా పితృయజ్ఞం మన జీవితానికి కారకులైన తల్లిదండ్రుల్ని పూజించడం వాళ్ళు బ్రతుకున్నంతకాలం వాళ్ళని చక్కగా యథాశక్తి చూసుకోవడం వాళ్ళకి లోటు లేకుండా ఇబ్బందులు లేకుండా వాళ్ళని నిందించకుండా చూసుకోవడం గతించిన తర్వాత వాళ్ళని ఉద్దేశించి శాస్త్ర విధిని అనుసరించి శ్రార్థాది విధులు నిర్వర్తించడం అన్నది పితృయజ్ఞంలోకి వస్తాయి దైవ పూజ కన్నా పితృయజ్ఞానికే ప్రాధాన్యత ఇవ్వాలని చెప్పి మరవకూడదు అని చెప్పి మనకు శాస్త్రం నిర్దేశించింది అంటే మనకు జన్మనిచ్చి మన అభివృద్ధికి కారుకులయ్యి మనని చదివించి కష్టపడి మన ఉన్నత స్థితిలో నిలబెట్టిన తల్లిదండ్రుల యొక్క పట్ల కర్తవ్యంగా వాళ్ళని చక్కగా చూసుకోవడం ప్రేమగా చూసుకోవడం తరద తదనంతరం వాళ్ళ యొక్క శ్రార్థాది విధులు నిర్వర్తించడం అన్నది ప్రతి మనిషి యొక్క కర్తవ్యం సాధారణంగా తల్లిదండ్రులు చనిపోయిన రోజున సంవత్సరానికి ఒకసారి అవి చేస్తూ ఉంటారు శ్రద్ధాది విధులు నిర్వర్తిస్తూ ఉంటారు అప్పుడే కాకుండా మనకి సంక్రాంతి పర్వదిన సమయంలోను సూర్యుడు రాశి మారుతున్నప్పుడు సంక్రమణ దినాల్లోనూ అలాగే ముఖ్యమైన కొన్ని రకాల పర్వదినాల్లో గ్రహణ సమయంలో కూడా పితృదేవతలను ఉద్దేశించ పుష్కరాల సమయంలో పితృదేవతను ఉద్దేశించి మనం శాస్త్ర విధి అనుసరించి చేయాల్సి వస్తుంది అలాగే భాద్రపద మాసంలో పౌర్ణమి నుంచి అమావాస్య వరకు గల పదిహేను రోజులు కూడా పితృపక్షం అని చెప్తున్నారు కాబట్టి ఈ పదిహేను రోజులు కూడా ఎప్పుడెప్పుడైతే తల్లిదండ్రులు గతించారో ఆ తిథి మనకు తెలుస్తుంది కాబట్టి ఆ తిథి రోజున శ్రీ మహాలయ పక్షం ఆచరించాలంటే శ్రదాది విధులు తర్పణాలు నిర్వర్తించుకోవాలి ఎవరైనా ఆయుధాల వల్ల మరణించిన వాళ్ళైతే కనుక చతుర్దశి రోజును చేసుకోవాలి ఒకవేళ మీకు ఏమీ తెలియకపోయినా అలాగే తల్లిదండ్రులనే కాకుండా మన జీవితానికి ఉన్నత స్థితికి కారకులైన గురువులు కావచ్చు మంత్రోపదేశం చేసిన గురువులు కానీ విద్య నేర్పిన గురువులు కానీ ఆపదలో సహాయం చేసిన బంధువులు కానీ స్నేహితులు కానీ ఎవరైతే ఉంటారో వాళ్ళందరి పేరు తలుచుకొని కృతజ్ఞతాపూర్వకంగా అమావాస్య రోజైనా భాద్రపద అమావాస్య రోజైనా సరే పిండ ప్రధానము తర్పణము శాస్త్ర విధిని అనుసరించి చేసి తీరాలి ఇలా ఎవరైతే ఆచరిస్తారో వాళ్ళ వంశము చాలా బాగుంటుంది కుటుంబం బాగుంటుంది సంతానం వృద్ధిలోకి వస్తుంది సంతాన సౌఖ్యం కలుగుతుందని చెప్పి మనకు శాస్త్రాలు తెలియజేస్తున్నాయి పితృదేవత దోషాలు కనుక ఉన్నట్లయితే కనుక సంతానం అల్పారదాయం గల సంతానం ఉంటుంది అలాగే వివాహాలు కాకుండా ఉంటారు ఇళ్ళల్లో సెటిల్మెంట్లు అవ్వకుండా ఉంటారు అలాగే ఎన్ని ప్రయత్నాలు చేస్తున్నా సరే జీవితంలో ఎదగలేకుండా ఉంటారు ఇవన్నీ కూడా పితృదోషాలేమాట కాబట్టి ముఖ్యంగా శాస్త్ర రీత్యా చూసుకున్నట్లయితే సూర్యభగవానుడు సింహ కన్య తులారాసుల్లో సంచరించే కాలం అంతా కూడా ప్రేతపురి అన్నది ఖాళీగా ఉంటుంది ప్రేతలోకం ఖాళీగా ఉంటుంది తిరిగి వాళ్ళు ఇది సుమారు ఎప్పటికి పూర్తవుతుందంటే వృష్టి రాశిలో ప్రవేశించే సమయానికి మనకి దీపావళి అమావాస్య వచ్చేస్తుంది దీపావళి అమావాస్య రోజున నరక చతుర్దశి రోజున పితృదేవతలను ఉద్దేశించి దీపదానం చేస్తాము దీపాలు వెలిగిస్తాము అలాగే దీపావళి అమావాస్య రోజున మనం ఏం చేస్తామంటే దీపాలు వెలిగించడం పితృదేవతలకు దారి చూపిస్తుందని అలాగే కొన్ని ప్రాంతాల్లో ఈ గోంగూర కాడలకి నూనె గుడ్డలు చుట్టి దీపాలు వెలిగించి దిబ్బు దిబ్బు దీపావళి అని కొడుతూ ఉంటారు ఇవి దారి చూపిస్తాయి దక్షిణ దిక్కుగా నిలబడి కొడతారు అన్నమాట పితృదేవతలకి ఇక వాళ్ళు వెళ్ళిపోతారు అన్నమాట భాద్రపద మాసంలో మహాలయ పక్షానికి భూలోకానికి వచ్చిన వాళ్ళందరూ కూడా తిరిగి వాళ్ళ వాళ్ళ లోకాలకు వెళ్ళిపోయే సమయం కాబట్టి వాళ్ళకి దారి చూపించడానికి వీలుగా చతుర్దశి రోజున అమావాస్య రోజున పితృదేవతలను ఉద్దేశించి దీపాలు ఈ విధంగా దివిటీలు కొట్టడం అనేది చేస్తారు పితృదేవతలు ఈ మహాలయ పక్షంలో వాళ్ళ వాళ్ళ ఇళ్ళకు వస్తారట వచ్చి తమ పుత్రులు చేస్తున్నారా లేదా అంటే ఇక్కడ వీళ్ళు సమర్పించే శారథాది విధులు తర్పణాలే వాళ్ళ ఆకలి దప్పికలను తీరుస్తాయి మనకి ఏడు లోకాల కన్నా పైన లోకంలో పితృదేవత లోకం అనేది ఉంటుంది మాట పితృదేవతలు అంటే చనిపోయిన పెద్దలు కాదు పితృదేవతలు అంటే వాళ్ళ యొక్క దేవతా గణాలు వాళ్ళు ముగ్గురు ఉంటారు వసు రుద్ర ఆదిత్య మూడు మండలాలు ఉంటాయి అన్నమాట వసు మండలము రుద్ర మండలము ఆదిత్య మండలం ఇప్పుడు ఒక జీవి చనిపోయిన తర్వాత అతను చేసుకున్న సుకృతాన్ని బట్టి అతనికి పుణ్య విశేషం ఉన్నట్లయితే కనుక పితృలోకానికి చేరుకుంటాడు అతను తిరిగి మళ్ళీ జన్మ ఎక్కడ ఏ విధంగా జన్మించాలో ఆ ప్రకారంగా అతను జన్మిస్తాడు పితృలోకానికి ప్రతి వాళ్ళు వెళ్ళలేరు వాళ్ళు కనుక నియమబద్ధంగా న్యాయబద్ధంగా జీవించకపోతే కనుక ప్రేత లోకంలోనే ఉండిపోతారు అతృప్తమైన ఆత్మల కింద ఉండిపోతారు ప్రేతలోకం వేరు పితృలోకం వేరు పితృలోకం అంటే కాస్త దైవత్వం పొందిన ఆత్మలని చెప్పచ్చుమాట ప్రేతలోకం అంటే నరకంలో బాధలు పడుతూ తిరిగి మళ్ళీ జన్మించడానికి సిద్ధంగా ఉన్న ప్రేత రూపం అన్నమాట కాబట్టి ఈ ప్రేత రూపాలు అతృప్తంగా ఉన్న ఆత్మలన్నిటికీ కూడా ప్రతీ నెల అలాగే మహాలయ పక్షంలోనూ సంవత్సరానికి ఒకసారి చేసే గయలో కానీ ఏదైనా పుణ్యక్షేత్రాల్లో కానీ లేదా ఇంటి వద్ద అయినా సరే కానీ నూతి వద్ద కానీ బావుల వద్ద కానీ చెరువుల వద్ద కానీ ఎక్కడైనా సరే చేయడం వల్ల ఏమవుతుందంటే వాళ్ళ యొక్క బాధలు తీరతాయి తిరిగి వాళ్ళకి బెటర్ జన్మ అన్నది లభిస్తుంది అన్నమాట అయితే ఇక్కడ మనకు సందేహం రావచ్చు ఏంటంటే పితృదేవతలు అలాగే ఉండరు కదా మనం మనం ఇవన్నీ సమర్పించేవన్నీ వాళ్ళకి ఎలా చేరుకుంటాయి అని ఇక పెద్ద సిస్టమ్ రన్ అవుతుందన్నమాట వాళ్ళే వసురుద్ర ఆదిత్య మండలాల్లో ఉన్న పితృగణాల యొక్క సిస్టమ్ మాట ఇది వాళ్ళు ఏం చేస్తారంటే ఇక్కడ మనం నిర్వర్తిస్తున్న తర్పణాలు శ్రాద్ధ విధిని కూడా ఆ పుణ్య ఫలితాన్ని మన యొక్క ఫోర్ ఫాదర్స్ అంటే తండ్రి కానీ తాత కానీ ముత్తాత కానీ బంధువులు కానీ ఆకస్మికంగా చనిపోయిన వాళ్ళు గురువులు కానీ లేకపోతే స్నేహితులు కావచ్చు అలాగే తల్లి నానమ్మ అలాగే ముత్తమ్మ ఇలా ఎవరు ఏ రూపాల్లో ఏ లోకాల్లో ఎలా వాళ్ళు పుట్టినా కూడా ఇక్కడ మనం చేసిన తర్పణాలు శ్రాద్ధ విధిని అనుసరించి మనం చేసిన పుణ్య ఫలం యొక్క విశేషాన్ని వాళ్ళకి ఆలోకంలో ఆ రూపంలో ఆహారంగా అందిస్తారట ఎవరైనా గుర్రంగా పుట్టాడు అనుకోండి వాడికి మేత రూపంలో ఆవుగా పుడితే మేత రూపంలో ఏదో క్రిమిగా పుడితే దానికి సంబంధించిన ఆహార రూపంలో పితృదేవతలు అందిస్తారు అంటే వీళ్ళు ఒక రకంగా అన్నదాతలు అనమాట అన్నదాత రైతే కాదు అన్నదాత పితృదేవతలు కూడా ఇందువల్లంటే మనం ఇవాళ ఇలా శుభ్రంగా తిని భోజన చేసి ఉండగలుగుతున్నామంటే మనకు సంబంధించిన వాళ్ళు ఖచ్చితంగా చేసి ఉండబట్టే మనకి ఈ జన్మలో ఆహారం లభిస్తుందని అర్థం మాట గరుడ పురాణం ప్రకారం కాబట్టి ఒక అద్భుతమైన సైన్స్ మనం ఏ విధంగా అయితే మనీ ఆర్డర్ చేస్తాం ఇక్కడ డబ్బులు కడతాం పోస్టాఫీస్లో అక్కడ మనం ఎవరికి చెందాలో అక్కడ పోస్టాఫీస్లో అక్కడ వాళ్ళు డబ్బులు ఇచ్చేస్తారు ఏమి నడిచి వెళ్ళవు కదా ఇది ఒక సిస్టమ్ అన్నమాట అలాగే ఇక్కడ మనం చేస్తున్న శ్రార్ధ విధి సిస్టమ్ అన్నది వాళ్ళు ఏ రూపంలో ఏ లోకంలో ఉన్నా కూడా వాళ్ళకి అందజేస్తారన్నమాట పితృదేవత గణాలైన వసురుద్ర ఆదిత్యులు ఇంకో అద్భుతమైన విషయం ఏంటంటే సూర్యభగవానుడికి మనం అర్ఘ్యప్రదానం చేస్తాం సూర్యభగవానుడికి గనక ప్రతిరోజు ఆదిత్య హృదయ స్తోత్ర పారాయణ చేయడం కనీసం ఈ పదిహేను రోజులైనా సరే చేసి సూర్యభగవానుడికి ఒక రాగి చెంపుతోటి ఇలా అర్ఘ్యప్రదానం చేసినట్లయితే కనుక వసురుద్ర ఆదిత్య మండలంలో ఉన్న పితృదేవతా గణాలు సంప్రీతి చెంది ప్రేతలోకంలో ఉన్న ఒకవేళ ప్రేతలోకంలో పడి కొట్టుకుంటూ ఉంటే ఆ లోకం నుంచి ఉన్నత స్థితికి పంపిస్తారు లేదు ఏదైనా జంతువుగానో మనిషిగానో జన్మిస్తే ఆ రూపంలో వాళ్ళకి ఆహారాన్ని అందిస్తారు కాబట్టి సూర్యభగవానుడికి అర్ఘ్యప్రదానం చేయడం అన్నది పితృదేవతలకు చెందుతుంది అలాగే ఈ పదిహేను రోజులు కూడా చక్కగా బ్రాహ్మణ్ని పెట్టుకుని యోగ్యులైన పురోహితులను పెట్టుకుని మీరు ఏం చేస్తారంటే గతించిన పెద్దల యొక్క తిథుల్లో యథాశక్తి శ్రార్ధాది విధులు నిర్వర్తించండి కనీసం అమావాస్య రోజును నిర్వర్తించండి లేకపోతే అన్నదానం చేయండి వాళ్ళ పేరు మీదుగా అలాగే ఈ పదిహేను రోజులైనా సరే గరుడ పురాణాన్ని పారాయణ చేయండి దీనివల్ల వాళ్ళకు ఉన్నత స్థితి కలుగుతుంది వాళ్ళు ఆశీర్వదిస్తారు గరుడ పురాణాన్ని దానం చేయండి బ్రాహ్మణులకు ఎవరికైనా సరే గరుడ పురాణాన్ని ఇంట్లో పెట్టుకోవచ్చు ఎలాంటి ఇబ్బంది లేదు దీని మీద అపోహలు చాలా ఉన్నాయి అవేం నమ్మక్కర్లేదు గరుడు పురాణం చక్కగా ఇంట్లో ఉండొచ్చు పద్దెనిమిది పురాణాల్లో గరుడు పురాణం కూడా ఒకటి ఈ గరుడు పురాణాన్ని పదిహేను రోజులు కూడా నియమప్రకారంగా పారాయణ చేయండి ఈ విధంగా చేసినట్లయితే కనుక పితృ రుణం తీర్చుకున్న వాళ్ళం అవుతాము తద్వారా వంశవృద్ధి కలుగుతుంది దీర్ఘాయుధాయం గల కుటుంబానికి వంశానికి పేరు తెచ్చే సంతానం కలుగుతుంది ఆయురారోగ్య ఐశ్వర్యాలు కలుగుతాయి కాబట్టి ప్రతి ఒక్కళ్ళు కూడా ఈ మహాలయ పక్షాలను వృధాపరచుకోకుండా యథాశక్తి స్వార్థాది విధులు నిర్వర్తించుకుని దైవానుగ్రహానికి పితృదేవతల యొక్క అనుగ్రహానికి పాత్రులు కావాలని కోరుకుంటూ జై గురుదేవదత్త